प्रधानी मोडी व्याख्यल मंत्री गंगुल कमलाकर् फैर కేసీఆర్ కుటుంబం ప్రజలతో ఎన్నుకోబడిందని నామినేటెడ్ పదవుల్లో లేదని అన్నారు. గుజరాత్ లో లేని అభివృద్ధి తెలంగాణలో ఉంది కాబట్టి మోడీ ఈర్ష్యతో ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్న మంత్రి గంగుల కమలాకర్ తో మా ప్రతినిధి రవికిరణ్ ఫేస్ టు ఫేస్. ప్రధానమంత్రి మోడీ పర్యటనలో భాగంగా బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తుంది, కుటుంబ పాలన అంతం అవుతేనే తమ యొక్క పాలన వస్తేనే అంతా కూడా మంచి జరుగుతుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపుతున్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ శ్రేణులు ఏమనుకుంటున్నాయి, టీఆర్ఎస్ నాయకులు ఏమనుకుంటారు, మంత్రి గంగుల మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడుతూ సార్ చెప్పండి ఎట్లా చూస్తారు మోడీ అన్నటువంటి వ్యాఖ్యలు? మోడీ మరొకసారి తెలంగాణ రాష్ట్రం మీద విషయం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు కేసీఆర్ కుటుంబం మీద విషయం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ కుటుంబాన్ని కూడా బదలాయించే పరిస్థితి ఉన్నది. నిజంగానే కేసీఆర్ కుటుంబమే లేకపోతే తెలంగాణ ఉద్యమం చేయకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు. తెలంగాణ ఉద్యమంలో అగ్రగామంగా ఉన్నది, సింహభాగం ఉన్నది కేసీఆర్ కుటుంబం. కేసీఆర్ కావచ్చు, కేసీఆర్ కుటుంబం కావచ్చు, కేటీఆర్ కావచ్చు. ఈరోజు ప్రజలు ఏమన్నా ప్రజలకు ప్రజలను ఓటాడే హక్కు ఏమైనా ఉందంటే గిట్ట అది టీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఉంది, కేసీఆర్ కుటుంబానికి మాత్రం ఉంది. ఈరోజు మీరు కుటుంబ పాలన అంటున్నారు, ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాపత్రం మేమందరం కూడా, కేసీఆర్ కొడుకు కూడా, కేసీఆర్ బిడ్డ కూడా, కేసీఆర్ అల్లుడు కూడా, వీళ్ళందరూ కూడా ప్రజలచే ఎన్నుకోబడ్డారు. నామినేట్ వచ్చిన పోస్టులు కాదు, మేమందరి నామినేట్ వచ్చే అధికారం రాలేదు మేము. కాబట్టి ప్రజలకు ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి ప్రజలను అడుగు ఒకటి హక్య ఉన్నది కాబట్టి మాకు అవకాశం ఉన్నది. ఈరోజు మీరు అందరు కూడా మతాన్ని అడ్డు పెట్టుకొని ఇంకా మమ్మల్ని మీరు సెంటిమెంట్గా మాట్లాడుకుంటారు. మీరు మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు, మేము అభివృద్ధిని అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తున్నాం, అభివృద్ధి చూసి రాజకీయం చేస్తున్నాం. మీ పరిపాలన మాకు వద్దు, తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ మారే అధికారం అంటున్నాం. మీ అధికారాన్ని మేము కళ్ళారా చూసినాం. తెలంగాణ రాష్ట్రం రాకముందు మీ అధికారం కలిసి హైదరాబాద్ నగరంలో కర్ఫ్యూలో విధ్వంసానికి గురైంది కాబట్టి అభివృద్ధి కనరాకపోయింది. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, శాంతి భద్రతలు బాగున్నాయి, గుజరాత్ కన్నా రెట్టింపు ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి మీకు ఈ కుటుంబం మీద ఈర్ష్యా ద్వేషాలు ఉన్నాయి కాబట్టి మీ పరిపాలన అవసరం లేదు. మాకు తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రజల దగ్గర ఓటు అడిగే హక్కు ఉన్నది కాబట్టి రేపు రాబోయే కాలంలో మళ్ళీ మీ గుజరాత్ పరిపాలన మాకు వద్దు, ఈ యొక్క తెలంగాణ పరిపాలన టీఆర్ఎస్ పరిపాలన అని కోరుకుంటున్నాం. ఒకవైపు మూడు నమ్మకాలు, మరోవైపు అవినీతిమయంగా తెలంగాణ ప్రభుత్వం మారింది, త్వరలోనే దీన్ని అంతమొందించాలంటూ ఆయన పిలిపించాడు. దీని అట్లా నిజంగానే మూఢ నమ్మకాలు అవినీతి అది గిట్ట ఈరోజు 70 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత అతి స్పీడ్గా డెవలప్ అయిన నగరం ఏదో ఉందంటే ప్రపంచంలోనే హైదరాబాద్ నగరం. ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా గుజరాత్కు రాలి, హైదరాబాద్కు వచ్చింది. అంటే ఇక్కడ సమర్థవంత పరిపాలన ఉన్నది, నీతివంతుల పరిపాలన ఉంది, ట్రాన్స్పరెన్సీ ప్రభుత్వం ఉన్నది, లా అండ్ ఆర్డర్ బాగున్నది కాబట్టి ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పెద్ద పెద్ద గూగుల్ లాంటి కంపెనీలు కానీ తెలంగాణకు వస్తుందంటే ఆ యొక్క మా కేసీఆర్ కుటుంబం యొక్క సమర్థతకు మారుపేరు, అడ్మినిస్ట్రేషన్ మారుపేరు మేము భావిస్తున్నాం. కుటుంబ పాలన ప్రజాస్వామ్యానికి ఎంతో అవమానకరం, ఇది ఉండటం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది అని కూడా ఆయన అన్నాడు. ఎట్లా చూస్తారు? మీరు మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తున్నారు, మేము అభివృద్ధిని సూచించి రాజకీయం చేస్తున్నాం. మేము కూడా దేవుని నమ్ముతాం, మీరు దేవుని రాజకీయం చేస్తున్నారు, మేము దేవుని గుండెలిండా పూజిస్తున్నాం. మీరు దేవునితో రాజకీయం చేస్తున్నారు, మేము కాదు, మేము సెంటిమెంట్తోటి కాదు, దేవునితోటి మీరు రాజకీయం చేస్తున్నారు కాబట్టి మీరు దేవుని అడ్డు పెట్టుకుని ఓట్లాడుతున్నారు కాబట్టి అటువంటి పరిపాలన కొనసాగదు. ఎప్పుడు కూడా మీ గుజరాత్లో మీ పరిపాలన చూసిరు, ఇప్పటికీ తాగునీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఒకసారి మహారాష్ట్రం డెవలప్మెంట్ చూడండి, ఫస్ట్ నీకే ఒకటి డెవలప్ చేసుకుంటే నువ్వు పుట్టిన గుజరాత్ని దాన్ని డెవలప్ చేసుకోండి, తర్వాత మా రాష్ట్రం గురించి మీరు మాట్లాడిన కూర్చున్నాను. తెలంగాణ రాష్ట్రంలో ప్రధాని మోడీ వస్తున్న తరుణంలో కేసీఆర్ ఎందుకు ఉండలేదంటూ కూడా బీజేపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. మోదీకి ప్రత్యామం కావాలి కదా, దేశ ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి డెఫినెట్గా మోదీకి ప్రత్యామం ఏర్పాట్లలో పాప మా పార్టీ ఈరోజు భారతదేశ ప్రజలంగా కేసీఆర్ నాయకత్వం కోరుకుంటున్నారు కదా, కేసీఆర్ డెవలప్మెంట్ కనబడుతుంది కదా. పక్క రాష్ట్రాల వరుడంగా మేము తెలంగాణ రాష్ట్రం కలుపు డిమాండ్ ఎందుకు వచ్చింది, మా పరిపాలన నిదర్శనం కాబట్టి డెఫినెట్గా మార్పు రావాలి. భారతదేశంలో నీళ్లు ప్రజలకు అందాలి, భారతదేశంలో విద్యుత్ ప్రజలకు అందాలి కాబట్టి ఆ రకంగా మార్పు తీసుకొచ్చేందుకే మా యొక్క ముఖ్యమంత్రి గారు దేశ పార్టీని డెఫినెట్ చేస్తారు. ఇది మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన అనే అవకాశం లేదు, కుటుంబ పాలన ఉన్నా కూడా వాళ్ళంతా కూడా ఉద్యమం టైం నుంచి ఉన్నారు, అలాగే ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడ్డారు కాబట్టి పరిపాలన చేస్తున్నారంటూ కూడా ప్రధాన మోడీ అయితే కౌంటర్ వేసినారు మంత్రి గంగుల కమలాకర్. ఇది ఇక్కడ ప్రసిద్ధ సంపద కిరణ్.